మీరు ఈ రకంగా చేయడం దాంట్లో ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ సక్సెస్ కావద్దు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ కావాలి అనే యొక్క ఆలోచనతో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ అధిష్టానం చేస్తున్నట్టుగానే మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నది. మేమని అడిగేదంటే అడగండి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్కి, కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు ఇచ్చిన హామీలు మేము దాదాపు ఈ నవంబర్కి 11 నెలలు అయింది. ఈ 11 నెలల్లో ముందు మహిళల ప్రాధాన్యతలో భాగమే ఉచిత బస్సు ప్రయాణము స్టార్ట్ చేయడం జరిగింది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ స్టార్ట్ చేయడం జరిగింది. రైతు రుణమాఫీ 18,000 కోట్లు రుణమాఫీ జరిగింది. ఇంకా 12,000 కోట్ల రుణమాఫీ జరుగుతుంది త్వరగా. 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఫ్రీగా నడుస్తుంది. ఇంకా 2,500 మహిళలకు ఇవ్వాలి. అది కూడా త్వరగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తారు. అట్లాగే ఈ 4,000 పెన్షన్ మీద కూడా ప్రక్రియ నడుస్తుంది. ఈ ఇందిరమ్మ ఇల్లు ఎస్సీలకు అయితే 6 లక్షలు, మిగతా కులస్తులకు, బీసీలు కానీ మిగతా కులస్తులకు, మైనార్టీలకు ఎవరైనా 5 లక్షలు. ఇందిరమ్మ ఇల్లు కూడా బహుశా 1 నెల రోజులు అటో ఇటు అది కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరావు గారు రెవెన్యూ మినిస్టర్ చెప్పిండు, ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 మందికి స్టార్ట్ చేస్తామని కూడా చెప్పిండు. ప్రాబ్లం ఏమవుతుందంటే బీఆర్ఎస్ దొంగల ముఠ, బీఆర్ఎస్ దొంగల ముఠ సోషల్ మీడియా మమ్మల్ని బదనాం చేస్తుంది. మా సోషల్ మీడియా చాలా స్లో అయిపోయింది. మా ప్రాబ్లం అది. మా సోషల్ మీడియాని ముఖ్యమంత్రి గారు త్వరగా యాక్టివ్ చేస్తాడు. ఎందుకంటే మేము చేసే పనిని మేము చెప్పుకోకపోవడం వల్ల, అంటే మేము ఎక్కడ మా ముఖ్యమంత్రి, మా కాంగ్రెస్ కూడా ఎక్కడ రిలాక్స్ అయినామంటే తెలంగాణ ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు కదా, మనం పనులు చేస్తున్నాం కదా అని మేము రిలాక్స్ అయినాం. కానీ చేసే పని కూడా ప్రచారం చెయ్యాలనే దాంట్లో కొంత కాంగ్రెస్కి అలవాటు లేదు. అది చేసుకుంటా పోతాం. కానీ వాళ్ళు చారాన చేసి బారాన పబ్లిసిటీ చేసుకుంటారు. మేము రూపాయి చేసి చారాన పబ్లిసిటీ కూడా చేసుకుంటలేము. ఇక్కడనే ప్రాబ్లం ఉన్నది. ఏం చేద్దాము? మాకేమో ఈ ఖజానా ఖాళీ చేసి, నాకి ఖాళీ చేసి మా చేతిలో పెట్టారు. ఎవరు వాళ్ళు? ఒక్క రూపాయి లేదు ఇక్కడ. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు భట్టి విక్రమార్క గారు, ఇప్పుడు ఇండస్ట్రియల్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్, వీళ్ళంతా తలకాయ వలగొట్టుకొని ఆ డబ్బులు జమ చేసుకొని ఈ కొత్త సంసారం అయిపోయింది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కొత్త సంసారం అయిపోయింది. కాబట్టి ఇది ప్రజలు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాం. కేట్ ఎవరన్నారు ఈ మాట? ఇప్పుడు ముఖ్యమంత్రి బంధువుల మీద అభియోగాలు వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి అనాలి కదా. అపోజిషన్ పార్టీ కేటీఆర్, హరీష్ రావు ఏదో ఒకటి అనాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎట్లా బుద్ధ జల్లాలనే కార్యక్రమం వాళ్ళు పెట్టుకున్నారు.